హాయ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వీడియోలో ఆరివర్క్ కి సంబంధించిన కొంత మెటీరియల్ అయితే మీకు చూపిస్తున్నానండి ఈ రోజు వీడియోలో నేను బీడ్స్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇంతకుముందు వీడియోస్ కుందన్స్ చూపించాను తర్వాత లారియల్ అండ్ మొనాలిసా బీడ్స్ తోటి ఒక వీడియో అనేది చేశాను మీరు ఎవరైనా వాచ్ అయ్యపోతే ఆరివర్క్ మెటీరియల్ కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు దాన్ని ఓపెన్ చేస్తే కనుక నేను నా దగ్గర ఎలాంటి మెటీరియల్ ఉంది అనేది అందులో ఉంటుంది అన్నమాట దాన్ని మీరు ఈ వాచ్ చేసి ఈజీగా మీకు కావాల్సిన ఐటమ్ అనేది చూస్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు ఎవరికైనా మెటీరియల్ కావాలి అంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను దానికి వాట్సాప్లో మెసేజ్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు టైంపాస్ ఎంక్వైరీస్ అయితే చేయొద్దండి డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ మై టైం ఓకే టైమ్ ఈస్ ప్రీషియస్ అండి ఇది మాత్రం నేను చెప్పగలను ఓకే ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి ఎంటర్ అయిపోదాం ఈ బీట్స్లో నా దగ్గర ప్రజెంట్ అయితే ఫోర్ సైజెస్ ఉన్నాయి అవేంటి అనేది చూపించేస్తాను ఫస్ట్ టూ ఎంఎం త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం అండ్ సిక్స్ ఎంఎం సిక్స్ ఎంఎం ఇది పెద్ద బంచ్ అండి ఇది స్మాల్ బంచ్ అనమాట ఓకే ఒక్కొక్క బంచ్లోనూ ట్వెల్వ్ లైన్స్ ఉంటాయి ఓకే ఇది చిన్నగా ఉంటుంది ఇది దీనికన్నా ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట అంటే అలా సైజ్ పెరుగుతూ వెళ్తుంది మగ్గం వర్క్ చేసే వాళ్ళు కూడా సేమ్ ఇవే ని యూస్ చేస్తారండి కలర్ అయితే అస్సలు చేంజ్ అవ్వు ఓకేనా మీరు అసలు ఎటువంటి భయం పెట్టుకునే అవసరం లేదు కలర్ చేంజ్ అవుతాయేమో అని చెప్పి ఓకే ఇవి యాంటిక్ లో సైజెస్ అనమాట ఇంకా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ అయితే అవి అయిపోయాయి రీస్టాక్ చేసుకోవాల్సి ఉంది ఓకే ఈ లోనే గోల్డ్ షేడ్ అండి ఇవి ఇవి కూడా బంచెస్లోనే ఓకే చూస్తున్నారా ఒక బంచ్ ఇలా ఉంటుంది ఓకే ఇది చాలా బ్రైట్గా ఉంటాయి అనమాట మంచి షైనింగ్ ఉంటుంది ఇందాక నేను చూపించినవి అయితే డల్ గోల్డ్ ఇదైతే బ్రైట్ గోల్డ్ ఓకేనా నెక్స్ట్ పర్ల్స్ అనమాట ఇది టూ ఎంఎం పర్ల్స్ అండి నెక్స్ట్ త్రీ ఎంఎం పర్ల్స్ అండ్ ఫోర్ ఎంఎం పర్ల్స్ ఓకే లో త్రీ సైజెస్ అవైలబుల్ టూ త్రీ అండ్ ఫోర్ టూ త్రీ అండ్ ఫోర్ నెక్స్ట్ మీకు నేను సిల్వర్ బీడ్స్ చూపిస్తానండి సిల్వర్ లో కూడా త్రీ సైజెస్ అవైలబుల్ ఇది టూ ఎంఎం అనమాట ఒక్కొక్క బంచ్లోనూ ట్వెల్వ్ లైన్స్ వస్తాయండి ఇది బిగ్ బంచ్ అన్నమాట చూస్తున్నారా ఒక బంచ్లో ఇన్ని బీడ్స్ వస్తాయి ఓకే ఇవి సిల్వర్ బీట్స్ టూ ఎంఎం త్రీ ఎంఎం అండ్ ఫోర్ ఎంఎం ఓకే టూ త్రీ అండ్ ఫోర్ నెక్స్ట్ ఇవి వచ్చేటప్పటికి రెయిన్బో బీట్స్ అండి చాలా చాలా కలర్ఫుల్ గా చాలా షైనింగ్ గా ఉంటాయి చాలా యునిక్ బీట్స్ అనమాట కలర్ అయితే అస్సలు చేంజ్ అవదండి చాలా మంచి క్వాలిటీ ఇందులో కూడా తక్కువ క్వాలిటీ ఉంటాయండి మీరు అది కరెక్ట్గా చూస్ చేసుకోవాలి ఎక్కువ క్వాలిటీ ఎప్పుడు కూడా కాస్ట్ ఉంటుంది తక్కువ క్వాలిటీ చీప్ క్వాలిటీ చీప్లోనే దొరుకుతుంది ఓకే ఇదైతే నెంబర్ వన్ క్వాలిటీ అన్నమాట చాలా మంచి కలర్ఫుల్ బీడ్స్ ఓకే ఇది ఒకటండి అంటే యూనిక్ బీడ్స్ చూపిస్తున్నాను మీకు నేను అండ్ నెక్స్ట్ బీడ్స్లోనే కలర్స్ ఉన్నాయి నా దగ్గర ఆ కలర్స్ కూడా చూపిస్తాను మీకు ఫస్ట్ వన్ నావీ బ్లూ కలర్ బీడ్స్ ఓకే నావీ బ్లూ ఎల్లో ఇవి అస్సలు కలర్ చేంజ్ అవ్వండి ఓకే నెక్స్ట్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ బీడ్స్ తర్వాత గ్రీన్ కలర్ నెక్స్ట్ మెరూన్ అండ్ నెక్స్ట్ పింక్ ఓకే ప్రజెంట్ అయితే కలర్స్ ఇవన్నమాట బీట్స్ లో రెయిన్బో షేడ్ ఇవన్నీ ఇది వచ్చేటప్పటికి త్రీ ఎంఎం ఇవన్నీ కూడా ఫోర్ ఎంఎం బీట్స్ అండి నావీ బ్లూ ఎల్లో ఆరెంజ్ గ్రీన్ ఇది కూడా డార్క్ గ్రీన్ అండి మెరూన్ అండ్ పింక్ కలర్ నెక్స్ట్ బీట్స్ లో మీకు షేడ్స్ చూపిస్తానండి ఇది వచ్చేటప్పటికి ఓవెల్ షేప్ అన్నమాట ఓకే ఇది కూడా డల్ గోల్డ్ చాలా చాలా బ్యూటిఫుల్ బీట్స్ అన్నమాట మంచి క్వాలిటీ అండి ఓకే ఇది డల్ గోల్డ్ బీట్స్ తర్వాత ఇది ఓవెల్ షేప్ వస్తుంది ఇంకా ఏమేమి షేప్స్ ఉన్నాయనేది కూడా చూపిస్తాను ఇవి వచ్చేటప్పటికి డ్రాప్ అనమాట డ్రాప్ షేప్ లో ఉంటుంది ఈ బీడ్ అనేది ఓకే డ్రాప్ షేప్ బీట్స్ అండి ఇందులో ఇది గోల్డ్ కదా డల్ గోల్డ్ ఇందులో పర్ల్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇది పర్ల్స్ అనమాట ఓకే ఇందులో మనకి గోల్డ్ అవైలబుల్గా గా ఉంది అండ్ పర్ల్స్ కూడా అవైలబుల్గా గా ఉంది ఇవి డ్రాప్ షేప్ బీట్స్ తరువాత రైస్ బీట్స్ అండి రైస్ బీట్స్లో లో ఇది గోల్డ్ అన్నమాట చూస్తున్నారా రైస్ బీట్స్ ఇది గోల్డ్ తర్వాత ఇందులోని పర్ల్స్ ఇవైతే అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి నిజంగా బియ్యం గింజల్లాగానే కనిపిస్తున్నాయి నాకైతే ఓకే గోల్డ్ అండ్ పర్ల్స్ లో రైస్ బీట్స్ అనమాట వీటిని రైస్ పర్ల్స్ అంటారు వాటిని రైస్ బీట్స్ అంటారు ఇక హాఫ్ బీట్స్ కూడా ఉన్నాయండి హాఫ్ బీట్స్ లో ఇది డల్ గోల్డ్ అనమాట త్రీ ఎంఎం వస్తుంది చాలా చిన్న సైజు చాలా చాలా బాగుంటుంది వీటిని మనం కుట్టుకోవచ్చు లేదంటే అంటించేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అండి ఓకేనా ఒకవైపు ఫ్లాట్గా ఉంటుంది ఒకవైపు ఇలాగా ఎంబోజింగ్గా ఉంటుంది ఓకే ఇందులో మనకి గోల్డ్లో టూ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇది కొంచెం పెద్ద సైజు వస్తుంది ఓకే మనకి ఏదైనా ఫ్లవర్కి మధ్యలో వేసుకోవాలి అంటే రౌండ్ రౌండ్ ప్లేస్లో వేసుకోవాలి అంటే వీటిని యూస్ చేసుకోవచ్చు లేదంటే అక్కడక్కడ బుటీస్ కింద కూడా వీటిని యూస్ చేసుకోవచ్చు ఇవన్నమాట ఈ టూ సైజెస్ ఉన్నాయి గోల్డ్లో అండ్ వైట్ కూడా ఉన్నాయండి పర్ల్స్లోని పర్ల్స్లో పెద్దవి ఉన్నాయి ఇవి నేను ఆల్రెడీ ఈ బీట్స్ తోటి ఒక డిజైన్ కూడా చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి ఓకే చాలా మంది తీసుకున్నారండి మెటీరియల్ ఆ డిజైన్ కోసం ఒక డిజైన్ని నేను షేర్ చేసినప్పుడు ఆ డిజైన్కి తగ్గ మెటీరియల్ని కూడా వాళ్ళు తీసు ఎవరైనా తీసుకోవాలనుకుంటే అలా కూడా ఇస్తున్నాను ఓకే ఇది పర్ల్స్ ఓకే ఈ త్రీ ఉన్నాయండి హాఫ్ బీట్స్ లో ఇవన్నీ కూడా బంచెస్ లో పర్చేస్ చేసేవి ఇప్పుడు గ్రామ్స్ లో పర్చేస్ చేసేవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఎందుకంటే వీడియో చాలా లెంగ్తీ అయిపోయింది ఓకే బై ఫ్రెండ్స్